ప్రార్థన లేదు. ఎందుకోసమండి? ఎందుకోసమండి? స్వస్థత కోసం, మనం బాగుపడడం కోసం ఈ ఉపవాస ప్రార్థనలు పెట్టుకున్నాము. నిన్నటి వారం, నిన్నటి దినం ఏ వాక్యం చెప్పుకున్నామండి? దేని గురించి చెప్పుకున్నాము? నిన్నటి దినము ఉపవాసం ఉండడం వలన కలిగే ప్రయోజనం ఏంటి అన్న విషయాన్ని మనం చెప్పుకున్నాం. ఒకసారి చెప్తారా దేని గురించి చెప్పుకున్నాం? ఉపవాసం ఉండడం వల్ల ఏ ప్రయోజనం, ఏ ప్రయోజనం అండి? మూగ చెవిటి దయ్యం పట్టినటువంటి కుమారుని ఒక తండ్రి యేసయ్య దగ్గరికి తీసుకొని వచ్చాడు. అంతకంటే ముందు శిష్యుల దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకుని వెళ్ళి, అయ్యా నా కొడుకు మూగ దయ్యము చెవిటి దయ్యం పట్టింది, ఆ దయ్యం పట్టినప్పుడల్లా మా వాడు కింద పడిపోతున్నాడు, నోట్లో నుంచి నురుగు గారుతుంది, పండ్లు కొరుక్కుంటున్నాడు, ఈ విధంగా బాధపడిపోతున్నాడు, కొన్నిసార్లు నీళ్ళలో పడిపోతున్నాడు, కొన్నిసార్లు అగ్నిలో పడిపోతున్నాడు, ఎప్పుడు చూసినా దెబ్బలు గాయాలు, ఇదే నయ బాధ, వీటిని బాగు చేయండి అని శిష్యులకు చెప్తే శిష్యులు చేశారు, ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళ వల్ల కాలేదు. ఏసఐ దగ్గరికి తీసుకొని వస్తే ఏసఐ బాగు చేశాడు. అప్పుడు ఏసఐని శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మాతోటి ఎందుకు కానీ ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టడం, ఎందుకు ఆ దయ్యాన్ని మేము వెళ్ళగొట్టలేకపోయాం, నువ్వు ఎలా వెళ్ళగొట్టావు ఆ దయ్యాన్ని అంటే, అప్పుడు ఏసఐ చెప్పిన సమాధానం, ఉపవాస ప్రార్థన వల్ల మాత్రమే కానీ మరి దేని వల్ల కూడా ఈ దయ్యం వదిలిపోవటం అసాధ్యం. ఈరోజున ఉపవాస ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దయ్యాలు వెళ్ళిపోతాయండి. ఈరోజు 3వ ఉపవాస స్వస్థత ఆరాధన కూడికలో మనం ఉన్న 3వ రోజు ఉపవాసం. ఈరోజున దేవుడు ఇంకో అంశాన్ని మనకు మాట్లాడబోతున్నాడు. ఒకటి, ఉపవాస ప్రార్థన వల్ల కలిగే ప్రయోజనం ఏంటంటే దయ్యాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈరోజు మనం చెప్పుకోబోయే మాట ఏంటంటే, అంశం ఏంటంటే, మనకు దయ్యం పట్టిందా లేదా అని ఎలా తెలుస్తుంది, మనలో కనిపించే లక్షణాలు ఏంటి అన్న అంశం మీద ఈరోజు మాట్లాడుతున్నాం. చెప్తారా మనకు దయ్యం పట్టిందా లేదా అన్న విషయాన్ని ఎలా కనుక్కోవచ్చండి? చెప్తారా ఎవరన్నా? మనకు తెలుస్తుందా దయ్యం పట్టినట్టు? తెలీదు. ఒకవేళ మనకు గట్టి కేకలేస్తే కోపం వచ్చిందేమో అనుకుంటారు, లేకపోతే ఎలా పడితే అలా ప్రవర్తిస్తే పిచ్చి పట్టిందేమో అనుకుంటారు, అంతేగాని దయ్యం పట్టింది అనుకుంటారా? అనుకోరు. మరి ఎలా గుర్తుపట్టగలుగుతాం? ఒకవేళ నాకు దయ్యం పట్టింది అనుకోండి, మీరు ఎలా గుర్తుపడతారు? గుర్తుపట్టలేదు. కానీ కొన్నిసార్లు దయ్యాలు మనలోనే ఉంటాయి, కానీ అవి దయ్యాలు పట్టినాయి, ఆ దయ్యాలు పట్టడం వల్ల మనం ఈ పనులు చేస్తున్నామని మనకు తెలియదు. ఆ పనులు ఏంటివి అంటే, నేను 2 విషయాలు మీకు చెప్తాను ఈరోజుకు, 2 విషయాలు చెప్తాను. ఆ 2 విషయాలు చెప్పి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. దేవుడి చిత్తం అయితే రేపటి దినాన మనం కొన్ని విషయాలు చెప్తున్నాం. దయ్యాలు పట్టిందా లేదా, ఈ 2 విషయాలను బట్టి మీకు కూడా తెలుస్తుంది, మీకు కూడా అనిపిస్తుందేమో ఒకవేళ నాకు దయ్యం పట్టింది అని. అలాంటి సమాచారాన్ని మనం ఇక్కడి నుంచి తెలుసుకుందాం దేవుని వాక్యం ద్వారా. రండి చదువుకుందాము సమూయేలు 1వ గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుతారా? 1వ సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 10వ వచనం చదువుతాం. మరునాడు దేవుని యుద్ధ నుండి దురాత్మ అంటే ఏంటండి? మీకు అర్థమయ్యే భాషలో దయ్యం. అర్థమైందా? ఎక్కడి నుంచి? దేవుని దగ్గర నుంచి దయ్యం అంట. చదవండి. దురాత్మ సౌలు మీదకి బలముగా వచ్చినందున అతడు ఇంట్లో, ఎవరి మీదకి వచ్చిందంట? సౌలు మీదకి వచ్చిందంట. ఈ పేరు గుర్తుపెట్టుకోండి మీరు, సౌలు. ఏం పేరు? సౌలు. సౌలు అనే ఒక ఆయన ఉన్నాడండి, ఆయన మీదకి దయ్యం వచ్చిందంట. ఏమొచ్చిందంట? దయ్యం వచ్చిందంట. ఆ దయ్యం ఎక్కడి నుండి వచ్చిందంట? దేవుని దగ్గర నుంచి వచ్చిందంట. మనం కొన్నిసార్లు అనుకుంటాం దయ్యాలు దేవునికి వ్యతిరేకమే, దేవునికి విరోధంగానే ఉంటాయి, కానీ కొన్నిసార్లు దేవుడే అనుమతిస్తాడు. ఒక మనిషికి దయ్యం పట్టాలన్నా, దయ్యం పట్టకుండా ఉండాలన్నా దేవుని హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది, దేవుని చేతుల్లోనే ఉంటుంది.
ఏ దయ్యము దేవుని అనుమతి లేకుండా ఒక మనిషిలో ప్రవేశించదు. ఏ దయ్యమే కానీ దేవుని అనుమతి లేకుండా నీలోను నాలోను ప్రవేశించదు. ఒకవేళ దేవుడు అనుమతిస్తే ఖచ్చితంగా అది మనలోనికి వస్తుంది. ఇప్పుడు ఎవరి మీదకి వచ్చింది దయ్యం? సౌలు అనే వ్యక్తి మీదకి దయ్యం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పేరు చెప్తారా ఒకసారి? ఆయన పేరు ఏం పేరు? సౌలు. సౌలు అనే ఆయన మీదకి దేవుడే ఒక దయ్యాన్ని పంపించి, ఒక దురాత్మను పంపించి ఆయనలోని పంపించాడు. ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు ఆయనలో కలిగిన మార్పు ఏంటి అన్న విషయాలను బట్టి ఆ మార్పులు మనలో ఉన్నాయా, ఉంటే మన దయ్యం పట్టిందా లేదా అన్న విషయాన్ని మనం తెలుసుకుని ముగిద్దాం. చదవండి. అతడు ఇంటిలో ప్రవచించుచుండగా పుట్నుట్లో ఏమని ఉంటుందంటే వెర్రి మాటలు ఆడుచుండగా, ఇంట్లో కూర్చొని ఏం చేస్తున్నాడంట? వెర్రి మాటలు మాట్లాడుకుంటూ కూర్చున్నాడంట. వెర్రి మాటలు అంటే పిచ్చి మాటలు. అంటే ఒక పిచ్చివాడు ఏం చేస్తాడంటే తనలో తాను మాట్లాడుకుంటుంటాడు. ఏం మాట్లాడుకుంటున్నావు అని అడిగితే చెప్పలేడు. ఏదో కనుక్కుంటూ కూర్చోమని ఉంటాడు ఎప్పుడు. వేరే వాళ్ళు పలకరించిన మనుషులతో మాట్లాడరు, అలానే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే తన నోరు తన కంట్రోల్లో ఉండదు. చెప్తారా? తన నోరు తన కంట్రోల్లో ఉండదు. ఈ దయ్యం పట్టిన వాళ్ళలో కనిపించే మొదటి లక్షణం చెప్తారా ఏదంటే, వారి నోరు వారి కంట్రోల్లో ఉండదు, వాళ్ళ చెప్పు చేతుల్లో ఉండదు, వాళ్ళ స్వాధీనంలో ఉండదు నోరు. ఇప్పుడు నువ్వు నేను ఉన్నామండి, ఏం మాట్లాడాలని అనుకుంటే అదే మాట్లాడదాం. కానీ మన మనసులో ఇది మాట్లాడకూడదు, ఈ మాట పలకకూడదు అని అనుకొని కూడా మన వల్ల కాక మాట్లాడినామనుకోండి, మనం కంట్రోల్ చేసుకోలేక మనల్ని మనం సాధుపరుచుకోలేక మాట్లాడినామనుకోండి, గుర్తుపెట్టుకోండి అదే నీతోటి నువ్వు మాట్లాడిన మాట కదా. దయ్యం నీ లోపల ఉండి మాట్లాడించిన మాట. ఆ దయ్యం పట్టడం వలన నువ్వు మాట్లాడావు ఆ మాట. నిజానికి ఆ మాట మాట్లాడడం నీకు ఇష్టం లేదు, ఆ మాట మాట్లాడడం నీకు రాదు, అయినా కూడా నువ్వు ఎందుకు మాట్లాడినావు? ఎందుకు మాట్లాడినావు అంటే నీ లోపల ఒకటి మాట్లాడించింది. ఏంటి అది? దయ్యం మాట్లాడించింది, నువ్వు మాట్లాడలే. ఒకవేళ ఉన్నారా ఇలాంటి వాళ్ళు, మీ కంట్రోల్లో లేకుండా మీ నోట్లో నుంచి మాటలు వస్తున్నాయా? మీ కంట్రోల్లో లేకుండా మీ నోట్లో నుంచి బూతులు వస్తున్నాయా? గుర్తుపెట్టుకోండి అమ్మా, దయ్యం పట్టిన వాళ్ళు కనిపించే లక్షణం. దయ్యం పట్టిందేమో అందుకే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేక ఆ విధంగా మాట్లాడేస్తున్నారు. బైబిల్ ఒక మాట ఉంది, తన నోరు కాచుకునేవాడు తన్ను కాపాడుకును అని చెప్పి. దేన్ని కాపాడుకున్నవాడు? తన నోరును కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. ఒకవేళ ఊరు కొనక మాట్లాడితే అపాయాన్ని కొని తెచ్చుకుంటామంట. మన నోరును మనం కంట్రోల్లో పెట్టుకోవాలండి. కంట్రోల్లో పెట్టుకోలేకపోతున్నామా అంటే దాని అర్థము మీకు దయ్యం పట్టింది. చాలామందిని మనలో ఏ ఒక్కరిని ప్రత్యేకంగా ఉద్దేశించి కాదు, కానీ చెప్పాలి ఖచ్చితంగా, ఈ మాటలు చెప్తే ఖచ్చితంగా అనేక మంది హృదయాలు దేవుని తట్టు తిరగబడతాయి. మనం కొన్నిసార్లు మాట్లాడే బూతులు, కొన్నిసార్లు తిట్టే తిట్లు మనకి ఇష్టం లేదు అది. కానీ ఎందుకో తిట్టాలని ప్రేరేపించబడి తిడుతూ ఉంటాం. ఈ విధంగా తిట్టడం వలన, ఈ విధంగా బూతులు మాట్లాడడం వలన, అన్నరాని మాటలు వేరే వాళ్ళని అనడం వలన, వేయరాని నిందలు వేరే వాళ్ళ మీద వేయడం వలన మనకు నష్టం అండి. ఆ నష్టాన్ని కలగజేసేది నీ ఎదుట నువ్వు తెచ్చుకోవడం లేదు, నీ లోపల ఉన్న దయ్యము నీకు ఆ నష్టాన్ని తెచ్చిపెడుతుంది. నీ లోపల ఉన్న దయ్యము ఏం చేస్తుందంటే నిన్ను నువ్వు నీ స్వాధీనంలో లేకుండా చేసి అన్నరాని మాటలు అనేటట్టుగా చేస్తుంది. ఉన్నారా మీ ఇరుగు పొరుగు వారితో కొట్లాడేటప్పుడు, మీ ఇంట్లో వాళ్ళను వాళ్ళతో కొట్లాడేటప్పుడు ఏ రకమైన బూతులు వాడుతున్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు? ఇష్టం వచ్చినట్టుగా మీరు మాట్లాడితే, ఇష్టం వచ్చినట్టుగా మీరు బూతులు మాట్లాడితే గుర్తుపెట్టుకోండి, మీరు మాట్లాడడం లేదు, మీ లోపల ఉన్న దయ్యం మాట్లాడేస్తుంది. ఆ దయ్యము
మీతోటి మాట్లాడిస్తుంది కాబట్టి మీరు ఏంటప్పా నా వల్ల కాకుంది ఈ మాటలు నేను మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను నాకు తెలుసు ఈ మాటలు మాట్లాడడం తప్పని తెలుసు ఈ మాటలు మాట్లాడడం తగింది కాదని తెలుసు ఆ వ్యక్తిని మాట్లాడడం అస్సలు కరెక్ట్ కాదని తెలుసు అయినా కూడా నేను ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను ఎందుకు నేను దాన్ని మానుకోలేకపోతున్నాను నా నోరు తెరిస్తే బూతులే వస్తున్నాయి నా నోరు తెరిస్తే ఎదుటి వారిని నిందించడమే వస్తుంది ఎప్పుడు కొట్లాటలకు ఆ నోరు దారి తీస్తుంది ఏం చేయాలి అని చెప్పి మనలో మనం కొన్నిసార్లు అనుకుంటామండి ప్రేమైన దేవుని బిడ్డలారా మీ నోటిని మీరు కాచుకోండి అన్న మీ గొంతుకు కత్తి పెట్టుకోండి నోట్లో నుంచి మాట జాగ్రత్తగా మాట్లాడడానికి విలువైన మాటలే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి బూతులు మాట్లాడుతున్నారా ఖచ్చితంగా మీరు దయ్యం పట్టినందుకే మీరు బూతులు మాట్లాడుతున్నారు ఖచ్చితంగా దయ్యం పట్టినందుకే మీ కొడుకులు కావచ్చు మీ భర్తను కావచ్చు మీ భార్యలను కావచ్చు మీరు ఎవరితో కొట్లాడుతున్నారో ఎవరితో భేదాభిప్రాయాలు కలిగి ఉన్నారో వాళ్ళని తిట్టేటప్పుడు అలాంటి బూతులు రావడానికి ఒక కారణం ఏంటంటే దయ్యం పట్టడం కాబట్టి మన నోరును ఎంత మూసుకుంటే అంత మంచిది ఎంత తెలిస్తే అంత నష్టం మీకు అర్థమయ్యేలా ఒక విషయం నేను చెప్తాను ఒకరోజు ఒక చెరువు దగ్గర కొంగలు ఉన్నాయి ఒక తాబేలు నివసిస్తూ ఉంది ఆ చెరువు ఎండిపోయేకి వచ్చింది నీళ్ళు ఉండవు నీళ్ళు లేకపోతే అవి బతకడం కష్టం ఈ కొంగలు ఏం చేస్తాయంటే ఎగిరిపోతాయి రెక్కలు ఉంటాయి ఎగిరిపోయి ఈ చెరువు కాకపోతే ఇంకో చెరువు చూసుకుంటాయి కానీ అక్కడ ఒక తాబేలు ఉంది ఆ తాబేలు ఈ రెండు కొంగలు మాట్లాడుకుంటున్నాయి ఏమే ఈ చెరువు ఎండిపోయేకి వచ్చింది ఇంకా మనం ఎగిరిపోదాము ఇక్కడ ఉంటే మనకు లాభం లేదు ఇక్కడ చేపలు కూడా చచ్చిపోతాయి ఇంకా మనం ఇక్కడ బతకలేము వెళ్ళిపోదాం అని చెప్పి కొంగలు మాట్లాడుకుంటున్నాయి అప్పుడు తాంబేలు విని కొంగలారా నాకు సాయం చేయండి నేను మీతో పాటు వస్తాను నన్ను తీసుకుపోండి నేను ఒక్కదాన్ని ఇక్కడ ఏం చేయాలి ఈ చెరువు ఎండిపోనికి వచ్చింది నీళ్ళు లేకపోతే నేను ఎంత బతకాలి మీరు నాకు సాయం చేయండి మీతో పాటు నేను వస్తాను నన్ను తీసుకుపోండి అని చెప్పి ఈ తాంబేలు రెండు కొంగలను అడిగింది ఆ రెండు కొంగలు చెప్పాయి సరే నేను మేము నీకు సాయం చేయాలంటున్నాం ఎలా చేయాలి ఎలా తీసుకుపోవాలి నేను నిన్నేమో మా భుజాల మీద ఎక్కించుకుంటే చాలా కింద పడిపోతాను ఎలా పట్టుకొని పోవాలి నేను అన్నప్పుడు ఆ కొంగలలో ఒక కొంగ ఒక ఆలోచన చేసింది సరే నా దగ్గర ఒక ఆలోచన ఉంది ఆ ఆలోచన బట్టి నేను తీసుకుని వెళ్తామంటే చెప్పాను ఒక కట్టె తీసుకున్నాను కట్టె పుల్ల తీసుకొని ఆ చివర నేను ముక్కుతో పట్టుకుంటాను ఇంకో చివర ఆ కొంగ దాని ముక్కుతో పట్టుకుంటాను ఇప్పుడు దాని ఆ కట్టెను నువ్వు నోటితో పట్టుకో మధ్యలో ఈ చివర నేను నోటితో పట్టుకుంటాను ఆ చివర ఆ కొంగ నోటితో పట్టుకుంటుంది మధ్యలో నువ్వు నోటితో పట్టుకొని గట్టిగా అట్నే పట్టుకో మేము ఎగురుకుంటా పోతాము అప్పుడు మాతో పాటు నువ్వు వస్తావు అప్పుడు నేను ఎక్కడ దించాలో అక్కడ దించుతాము నీళ్ళున్న చోట అప్పుడు నువ్వు బతికిపోతావు సరిపోతుంది అని చెప్పి ఒక కొంగ ఆలోచించింది ఆలోచన చాలా బాగుందని చెప్పి ఇంకా తాంబేలు కూడా చాలా మంచిది నేను మీకు రుణపడి ఉంటాను నన్ను తీసుకుపోండి అని చెప్పి కట్టెపుల్ల దించింది కట్టెను తాంబేలు మధ్యలో పట్టుకుంది ఆ చివర ఈ చివర రెండు కొంగలు ముక్కుతో పట్టుకొని ఎగరడం మొదలుపెట్టారు ఎగురుతున్నాయి గాల్లో ఎగురుకుంటా ఆకాశం ఎత్తుకు ఎగిరాడు చాలా దూరం పోతున్నారు ఎక్కడ నీళ్ళు ఉంటే అక్కడ ఆగుదామని చెప్పి ఈ రెండు కొంగలు ఆ తాంబేలు తీసుకుని పోతున్నాయి కింద నుంచి జనాలు చూశారు ఆడుకునే పిల్లలు చూశారు ఆకాశం వైపు చూసి రే చూడండి రా రే రెండు కొంగలు మధ్యలో ఒక తాంబేలు కట్టెపుల్ల నోట పెట్టుకొని ఎటమొదనే చూడరా అని చెప్పి అందరు పిల్లలందరూ కేకలు వేస్తున్నారు ఆ కొంగలను చూసి ఆ తాంబేలు చూసి అప్పుడు పిల్లలలో ఒకడు కేక్ వేసి చెప్పాడు రే ఎవరిదిరా ఈ ఆలోచన ఇంత గొప్పగా ఉంది అని చెప్పి కేక్ వేసినాడు కేక్ వేసిన మరుక్షణము తాంబేలు ఏం చేసింది నాది అనడానికి పోయింది నా అనేలోపు ఏమైంది నోట్తో పట్టుకుని ఆ కర్ర విడిచిపెట్టింది మరుక్షణము ఈ తాంబేలు పై నుంచి కింద పడి చచ్చిపోయింది
మోసం చేసి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, తన నోరు కాచుకునేవాడు తను కాపాడుకోవడం నుంచి దేవుని వాక్యం చెప్తాను. ఎప్పుడు నోరు మీయాలో అప్పుడు నోరు మీయండి, ఎప్పుడు నోరు తెరవాలో అప్పుడు నోరు తెరవండి. బూతులు మాట్లాడటం మంచిది కాదు. సాధ్యమైనంత వరకు నోటిని కంట్రోల్ చేసుకుంటూ బూతులు మాట్లాడకుండా మనల్ని మనం కంట్రోల్ చేసుకుందాం. ఒకవేళ అనవసరంగా నోరు తెరిస్తే ఏం జరుగుతుందండి? తాంబేలు పట్టిన గతి మనకు కూడా పడుతుంది. కాబట్టి మన జీవితంలో నోరు మూసుకుందాం. నోరు మూసుకుంటే మనకు మంచిది. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డలారా, మొదటగా దయ్యం పట్టిన వాళ్ళు కనిపించే లక్ష్యం ఏంటండి? తనను తాను కంట్రోల్ చేసుకోలేకుండా మాట్లాడతారు, ఊరు కొనకుండా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటారు, బూతులు మాట్లాడతారు, తిట్లు మాట్లాడతారు, ఎదుటి వారిని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతూనే ఉంటారు. ఒకవేళ ఈ లక్షణం మీకు ఉందేమో మానుకోండి తరువులారా. ఈ విధంగా మనం మాట్లాడడం, ఈ విధంగా మనం బూతులు మాట్లాడడం మంచిది కాదు. మన నోరు అనవసరంగా తెరవడం మంచిది కాదు. నేటి నుంచి అయినా ఆ విధంగా కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ అయినా కంట్రోల్ చేసుకుంటున్నారా, కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా, అదే గుర్తుపెట్టుకోండి. మీరు ఏముంది? దయ్యం ఉంది. ఆ దయ్యం మిమ్మల్ని ఏం చేస్తుంది? ఆ బూతులు మాట్లాడిస్తుంది. కాబట్టి నేటి నుంచి అయినా మీ నోటిని కాచుకోవడానికి ప్రయత్నం చేయండి. రెండవ విషయం, మొదటి సమయాల గ్రంథము 18:11 ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈటె ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుననుకొని సౌలు ఆ ఈటెను విసిరేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సౌలు ఉన్నాడు కదండి, ఈయన ఎవరంటే రాజు, దేశానికి రాజు. కొన్ని లక్షల మంది జనం ఉన్న, కొన్ని వేల మంది సైన్యం ఉన్నటువంటి జనాంగానికి రాజు ఈ సౌలు. ఈ సౌలుకి ఏం పట్టింది? దయ్యం పట్టింది. ఈ దయ్యం పట్టినప్పుడు పక్కన ఒక ఆయన ఉన్నాడు అండి. ఆయన పేరు ఏం పేరు అంటే దావీదు. ఏం పేరు? ఈ దావీదు అనే ఆయన సితార వాయిస్తుంటే ఆ శబ్దానికి అతని లోపల ఉన్న దయ్యం పోయేది. ఈ దయ్యము ఏం చేసిందంటే, ఈ సౌలు ఉన్నాడు కదా, ఆయన పక్కన ఎప్పుడు బల్లెం ఉండేది, బల్లెం. ఈ సితార వాయించేటువంటి దావీదుని ఏం చేయాలనుకున్నాడు ఈయన? ఆ బల్లెం తీసుకొని ఇంకా విసిరి పొడిచి గోడకు అదమాలనుకున్నాడు. అలా చంపాలి అనుకున్నాడు. అలా ఎందుకు చంపాలనుకుంటున్నాడు? ఏమైనా తప్పు చేశాడు అవతలవాడు? ఏ తప్పు చేయలేదు, ఇంకా మేలే చేశాడు. ఈయనకున్న దయ్యాన్ని పోగొట్టడానికి అతను ప్రయత్నం చేస్తుంటే అతనికి ఈయన ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. అంటే దయ్యం పట్టిన వాళ్ళలో కనిపించే రెండవ లక్షణం ఏంటంటే, మేలు చేసిన వారికి కీడు చేయాలనిపిస్తుంది. మనం ఉందా ఈరోజు మన అందరి జీవితంలో? ఎంతోమంది మనకు మేలు చేశారు. ఒక మాట మనకు సపోర్ట్గా మాట్లాడి, మనకు అనుకూలంగా మాట్లాడి, మనకు రావాల్సిన డబ్బులు ఇప్పించారు, మనకు జరగాల్సిన న్యాయాన్ని జరిగించారు. కొన్నిసార్లు మనకు హాస్పిటల్ విషయంలో కావచ్చు, స్టేషన్ల పాలైనప్పుడు కావచ్చు, ఎన్నోసార్లు మనకు అనుకూలంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, మనకు మేలు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే మేలు అంటే పెద్దది ఏదో చేయాల్సిన అవసరం లేదండి. నువ్వు బిందె మోసుకుంటూ పోతుంటే జారి నువ్వు కింద పడిపోతే లేపడం కూడా సాయమే, మేలే. అలాంటి మేలు చేసిన వాళ్ళని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ చిన్న మేలైనా కూడా మనం మర్చిపోవద్దు. ఎవరైనా కానీ ఈరోజున నువ్వు ఇలా ఉన్నావంటే ఎంతోమంది మేలు చేసి ఉంటుంది. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఎంతమంది నీకు మేలు చేశారు? నీ తల్లిదండ్రులు నేను పుట్టించుకొని మేలు చేశారు, నీకు బట్టలు కుట్టించి మేలు చేశారు, నీకు భోజనం పెట్టి మేలు చేశారు, హాస్పిటల్లో పాలైతే నీకు చూపించి రోగాన్ని పోగొట్టేలా చేసి, వాళ్ళ డబ్బులు ఖర్చు చేసి, వాళ్ళ సమయాన్ని ఖర్చు చేసి, సమస్తాన్ని నీకు దారబోసేలాగా చేసి, నీకు మేలు చేసి ఇంత చేశారు. వీళ్ళ మేలును నువ్వు మర్చిపోకూడదు. నీ భర్త చేసిన మేలు నువ్వు మర్చిపోకూడదు. మేలు అనే విషయంలో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము మేలు చేసే విషయంలో మనకు మేలు చేసిన వాళ్ళందరినీ కూడా మర్చిపోకూడదు. ఖచ్చితంగా తిరిగి మేలు చేయాలి, కృతజ్ఞతగా ఉండాలా, రుణపడి ఉండాలా.
తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, అన్నదమ్ముల విషయంలో కావచ్చు, స్నేహితుల విషయంలో కావచ్చు, రక్త సంబంధికుల విషయంలో కావచ్చు, అన్నదమ్ములలో కావచ్చు, అత్తమామల విషయంలో కావచ్చు, అవతాతల విషయంలో కావచ్చు, ఎవరైతే మీకు మేలు చేశారో, ఎవరైతే మీకు అనుకూలంగా ఉన్నారో, ఎవరైతే మీకు సహాయపడుతూ వచ్చారో వాళ్ళందరి విషయంలో తిరిగి మేలు చేయడానికి ప్రయత్నం చేయాలి. అంతే తప్ప కీడు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ప్రేమిణి దేవుని బిడ్డలారా, కీడు చేసే లక్షణం నీకుంటే, మేలు చేసిన వాడిని మేలు మర్చిపోయి నువ్వు వానికి కీడు చేసేటువంటి బుద్ధి నీకుంటే గుర్తుపెట్టుకోండి, నీకు దయ్యం పట్టింది అని అంటాం. ఆ దయ్యము నీలోని చేంజ్ చేస్తుందంటే ఎదుటివాడు చేసిన మేలును మర్చిపోయేలాగా చేస్తుంది. ఎదుటివాడు నీకు అనుకూలంగా పలికిన మాటను మర్చిపోయేలా చేసి వానికి కీడు చేయడానికి నువ్వు ముందుకు సిద్ధపడిపోతున్నావు. చాలామంది నాకు తెలియజేశారు, ఒక ఆయన నాకు తెలిసిన ఆయన ఉన్నాడు, ఆయన పని చేస్తానంటే అవతల వాడికి ఒక 30,000 రూపాయలు ఇచ్చాడు. సరేలే పని చేస్తాడు కదా నా దగ్గర అని చెప్పి 30,000 ఇచ్చిన తర్వాత ఒక వారం తర్వాత వెళ్ళి అడిగాడు, ఏమయ్యా డబ్బులు తీసుకున్నావు పని చేయమంటే పని చేయలేదంటే, నువ్వు నాకు ఇప్పుడు ఇచ్చిన డబ్బులు నువ్వు నాకు ఇవ్వలేదు, ఏమైనా బాండ్ రాసి ఇచ్చినా తీసుకుని రాబు ఇస్తాను నీకు, లేకపోతే ఎవరి ముందు నన్ను ఇచ్చినావా మనుషులను తీసుకుని రాబు వాళ్ళని తీసుకొని వస్తే నేను ఇస్తానన్నాడు. ఎవరి ముందు ఇవ్వలేదు ఆయన, ఇంకొకటి అప్పుగా ఇవ్వలే ఆయన పని చేస్తాడు కదా అని చెప్పి ఇచ్చినాడు కాబట్టి బాండ్ ఏం రాపించుకోలేదు. ఇప్పుడు ఆ మనిషి ఏం చేస్తున్నాడు, అడ్డం తిరిగినాడు, ఈయన ఏదో అక్కరుందని చెప్పి అవతల వానికి 30,000 రూపాయలు ఇస్తే అవతలవాడు ఏం చేశాడు, అతని రుణాన్ని తీర్చుకోవడానికి బదులుగా అతనికి చేస్తానన్న పని చేయడానికి బదులుగా నువ్వు నాకు డబ్బులు ఇప్పించావు, ఎవరన్నా సాక్షులు ఉంటే తీసుకొని రాపో ఇంకోసారి నా ఇంటి దగ్గరకు వస్తే బాగుండదు అని చెప్పి వాళ్ళ ఇంటి మీదకే కొట్లాడకు వెళ్ళినటువంటి భావన. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారు, మేలు చేసిన వానికి కీడు చేయకూడదు. ఒకసారి మా ఇంటి దగ్గర ఒక కుక్క తల్లి చచ్చిపోయి బాధపడుతూ ఉంటే, కుక్క పిల్ల, నేనేం చేశానంటే పాపం అది ఇంకా బాధపడుతుంది తల్లి లేదు ఇంకా తిండి లేదు అని చెప్పి నేనేం చేశానంటే దానికి అన్నం తీసుకొని పోయాను. తీసుకుపోయి దానికి పెట్టేటప్పుడు ఆ కుక్క ఏం చేసిందంటే నా చేయి పట్టుకుంది, నా చేయి కలిసింది. అంటే నేను ఏం చేయడానికి పోయినా, దాని ఆకలి తీర్చడానికి పోయాను, అదేం చేసింది నన్ను నా చేయి గడిచింది. అంటే నేను మేలు చేయడానికి పోతే అది నాకేం చేసింది, కీడు చేసింది. అంటే ఆ కుక్క బుద్ధిలాగా మన బుద్ధులు కొన్నిసార్లు ఉంటాయి. దయ్యం బుద్ధి మేలు చేసిన వారికి కీడు చేయడమే. ఈరోజున నీకు మేలు చేసిన వాళ్ళని అందరినీ కూడా నువ్వు మర్చిపోయి వాళ్ళకి కీడు చేస్తున్నావు. తిరిగి మేలు చేయకపోయినా పర్లేదు కానీ కీడన్నా చేయకుండా ఉండాలి. కానీ మనం మనలో ఉన్న దయ్యం మూలంగా మనకున్న చెడ్డ బుద్ధి మూలంగా మనం ఏం చేస్తున్నామంటే మేలుకు బదులుగా కీడు చేస్తున్నాము, సాయం చేసిన వానికి అన్యాయం చేస్తున్నాము, మేలు చేసిన వానికి కీడు చేస్తున్నాము. ఈ విధంగా మనము చెడ్డ వారిగా మారిపోయి దేవుని ఉగ్రతకు పాలైపోతున్నాం, దేవుడు వేసే శిక్షకు మనకు గురవుతున్నాం. ప్రేమని దేవుని బిడ్డలారా, దయ్యం పడితే ఈ రెండు లక్షణాలు మనలో ఉంటాయి. ఒకటి ఏంటంటే నోటి మాట మన కంట్రోల్లో ఉండదు, రెండోది ఏంటంటే మేలు చేసిన వాళ్ళకు మనం కీడు చేస్తాం. ఈ రెండు లక్షణాలు మీలో ఉంటే గుర్తుపెట్టుకున్నామా, మీరు దయ్యం వశంలో ఉన్నారు, దయ్యం మిమ్మల్ని పట్టింది, కాబట్టే మీరు దేవుని మందిరానికి రావాలంటే రాపతి కాకుంది, దేవుని మాటలు వినాలంటే వినపతి కాకుంది, మీ నోటిని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు, మేలు చేసిన వాళ్ళకి కీడు చేస్తున్నారు, అన్యాయంగా నడుచుకుంటున్నారు, ఇవన్నీ సూచనలు. అయినా మీకు పర్వాలేదు, దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, మీలో ఉన్న దయ్యం పోయే అవకాశం. ఆ దయ్యం పోవాలంటే ఏం చేయాలని, ఉపవాస ప్రార్థన వలన సాధ్యమవుతుంది. మీరు దయ్యం పట్టింది ఈ లక్షణాలు నాలో ఉన్నాయి అని అనుకుంటున్నారు, ఈ ఉపవాస ప్రార్థనలో మీరు పాల్గొనడమ్మా. ఈ ఉపవాస ప్రార్థనలో మీకున్న దయ్యాలను వెళ్ళగొట్టేటువంటి బాధ్యత దేవుడిది. ఖచ్చితంగా దేవుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టి మీకు మంచి బుద్ధినిచ్చి మంచి మనసునిచ్చి ఆయన కూతురులుగా ఆయన కొడుకులుగా చేసుకుంటాడు. కాబట్టి నేటి నుంచి ఆయన ఆ విధంగా ఉపవాస ప్రార్థన వలన దయ్యాలు వెళ్ళగొట్టబడతాయి. దయ్యాలు ఉన్న వాళ్ళకి కనిపించే లక్షణాల గురించి మనం చెప్పుకున్నాం. నేటి నుంచి అయినా మీకు తెలిసిన వాళ్ళు ఇలాంటి లక్షణాలు ఉంటాయి, రేపు వచ్చేటప్పుడు తీసుకుంటాడమ్మా, వాళ్ళకు వాళ్ళ తెలీదు మాకు దయ్యం పట్టిందా, నువ్వు బాగున్నావులే నీకు పట్టింది దయ్యం అని చెప్పి నిన్ను అంటారు. కానీ మర్యాదగా దేవుని మందిరానికి తీసుకొని రండి. దేవుని మందిరంలో ఇక్కడ సేవకులు చాలామంది ఉపవాసం ఉన్న వాళ్ళందరం కూడా ప్రార్థన చేస్తాం, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తాము. ఆ దయ్యాలు వదిలిపెట్టి దేవుడు వారికి స్వస్థతనిస్తాడు. ఈ విధంగా మనం అందరం కూడా బాగుపడదాం.
ఈ కొద్ది మాట దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.